శ్రీమాతే నమః సరి గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. ఈ 2022 సంవత్సరం జూన్ 28వ తేదీన 100 సంవత్సరాల తర్వాత మంగళవారం అమావాస్య రోజున ఈ పరిహారాలను విధి విధానాలుగా పాటిస్తే గనక మీకు ఉండేటటువంటి అతి భయంకరమైనటువంటి జాతక దోషాలు అలాగే ఇంట్లో ఉండేటటువంటి దరిద్రపు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈసారి ఈ జూన్ 28వ తేదీన 100 సంవత్సరాల తర్వాత మంగళవారంతో కూడిన అతిపెద్ద ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలను విధి విధానాలతో చేసుకోవడం వలన మన జీవితం ఏ విధంగా మారిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది, అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎన్న తెలుస్తుంది. ఇక ముఖ్యంగా తిథులలో అమావాస్య తిథి చాలా శక్తివంతమైంది. అదేవిధంగా వారాలలో ఆదివారం, మంగళవారం, గురువారం ఎంతో శక్తివంతమైన వారాలు. ఇక మంగళవారం రోజున అమావాస్య గనక వస్తే దానిని భౌమ అమావాస్య అని పేరుతో పిలుస్తారు. ఇది మనకు అప్పుడప్పుడు అరుదుగా వస్తుంది. ఈ భౌమ అమావాస్య అనేది మనకు ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి భూత ప్రేత పిశాచ బాధలను తొలగింపజేస్తుంది, అలాగే దుష్టశక్తులను తొలగింపజేస్తుంది. అదేవిధంగా ఇంటికి కానీ మనుషులకు కానీ చేసిన ప్రయోగాలను తిప్పికొట్టే అతీత శక్తులు ఈ భౌమ అమావాస్యకు ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే భయంకరమైనటువంటి జన్మ దోషాలు, దరిద్రపు బాధలు, అలాగే ఏమైనా జాతక దరిద్ర దోషాలు అన్నీ కూడా తొలగింపజేసి అద్భుతమైన ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ జూన్ 28వ తేదీన దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మంగళవారం అమావాస్య రోజున మేము చెప్పబోయే ఈ పరిహారాలను మీరు చేసుకోవడం వలన మీ జీవితంలో మీకుండేటటువంటి సకల దోషాలు, మీరు అనుభవిస్తున్నటువంటి ఎవరికి చెప్పుకోలేనటువంటి దరిద్రపు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం, అలాగే మన వాళ్ళే అని అనుకునే వారే మనలను అవమానించడం, ఇంట్లో అప్పుడప్పుడు తెలియకుండానే గొడవలు జరగడం, చేస్తున్న పనుల మీద శ్రద్ధ చూపకపోవడం, ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడం, తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, వ్యాపారాలు కలిసి రాకపోవడం, అలాగే వ్యాపారాలలో నష్టాలు రావడం, తెలియకుండానే డబ్బులు దేనికో దానికి ఖర్చు అయిపోవడం, ఇలాంటి భయంకరమైన భరించలేనటువంటి కష్టాల నుంచి అతి సులభంగా బయటపడాలి అని అనుకునేవారు ఈ జూన్ 28వ తేదీన దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మంగళవారంతో కూడిన భౌమ అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిహారాలను విధి విధానాలుగా చేసుకుంటారో వారికి అద్భుతమైన ధనలాభాలు తప్పకుండా కలుగుతాయని పరిహార శాస్త్రం చెబుతోంది. ఇక మంగళవారంతో కూడిన ఈ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో 5 లేక 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి పాలల్లో చిన్న బెల్లం ముక్క వేసి ఆ పాలను రావి చెట్టు మొదల్లో పోసి తడిచిన మట్టిని నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూరా ఒక 12 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వలన మీకు ఉండేటటువంటి కష్టాలు పోయి భౌమ అమావాస్య సందర్భంగా మీకు విశేషమైన ధనలాభాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ భౌమ అమావాస్య రోజున ఎవరైతే కాలభైరవుని దర్శనం చేసుకుంటే గనక మీకు ఉండేటటువంటి జాతక దోషాలు అవి తొలగిపోతాయి. అదేవిధంగా ఎవరికైతే భయంకరమైన భరించలేని శత్రుబాధలు, నరఘోష, నరపీడలు, దుష్టి దోషాలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే అప్పుల బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగింపజేసుకోవాలనుకుంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శనం చేసుకోండి. అలాగే కాలభైరవునికి నీళ్లతో అభిషేకం చేయండి. మీకు వీలైతే కాలభైరవుని మందిరంలో ఒక దీపాన్ని వెలిగించుకోండి. ఒకవేళ మీకు సమీపంలో కాలభైరవుని ఆలయం లేకపోతే కాలభైరవుని వాహనం
అయినటువంటి శులకం కుక్క కాబట్టి కుక్కకు మినపగారెలు ఒకటి లేదా రెండు మినపగారెలు ఆహారంగా వేయండి. ఇక ఈ 2002 సంవత్సరం జూన్ 28వ తేదీన మంగళవారంతో కూడిన అమావాస్య రోజున కుక్కకు మినపగారెలు ఆహారంగా వేస్తే వారికి ఉండేటటువంటి జాతక దోషాలు సమస్త దరిద్రపు బాధలు భరించలేనటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని మనకు పరిహార శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా జూన్ 28వ తేదీన 100 సంవత్సరాల తర్వాత మంగళవారం రోజున అమావాస్య రోజున దుర్గామాత ఆలయంలో దుర్గాదేవికి నిమ్మకాయ దండను సమర్పించి కుంకుమార్చన చేయించుకొని ఆ నిమ్మకాయల దండంలోంచి ఒక నిమ్మకాయను ప్రసాదంగా ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారం పైన తగిలిస్తే మీ ఇంటి మీద అలాగే మీ కుటుంబ సభ్యుల మీద ఎలాంటి దృష్టి పడదు, నరఘోష ఉండదు, శత్రుబాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి, గ్రహాల అనుగుణం కలుగుతుంది, ఇక రాబోయే రోజుల్లో మీకు విశేషవంతమైన ధనలాభాలు కలుగుతాయి. ఇక ఈ జూన్ 28న ఎంతో శక్తివంతమైన మంగళవారంతో కూడిన అమావాస్య రోజున ఇప్పుడు మేము చెప్పిన పరిహారాల్లో మీకు వీలును బట్టి ఏదైనా ఒక పరిహారాన్ని చేసుకొని మీరు ఒక 25 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఓం కాలభైరవాయ నమః. అలాగే దుర్గాం దేవీం శరణం మహం ప్రపర్థే, ఈ 2 మంత్రాలు కూడా మంగళవారంతో కూడిన బహుమామావాస్య రోజున జపించుకుంటే జాతక దోషాలు భరించలేని దరిద్ర బాధలు తొలగిపోయి గ్రహాల అనుగ్రహం కలిగి రాబోయే రోజుల్లో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.